ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పాస్కా ఆయుతకాలపు మూడవ బుధవారము నేను ఆజ్ఞాపించిన చట్టములను పాటింతురేణి మీ కొసగిన గడ్డను స్వాధీనము చేసుకొందురు మొదటి పఠనము ద్వితీయోపదేశకాండము నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము మరియు ఐదవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మోషే ఇస్రాయేలీలతో ఇట్లు పలికెను నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీ కొసగిన గడ్డను స్వాధీనము చేసుకొందురు ప్రభువైన దేవుడు నన్ను ఆజ్ఞాపించినట్లే నేను ప్రభువుని విధులను చట్టములను మీకు బోధించితిని మీరు ఆక్రమించుకొని స్వాధీనము చేసుకున్న బోవు నేల మీద ఈ ఆజ్ఞలన్నింటినీ పాటింపుడు మీరు ఈ విధులన్నింటినీ అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అబ్బినది కదా అని విస్తుపోవుదురు అవును మరి మన దేవుడు పిలువగానే పలుకును ఏ జాతి జనులకైనా ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె చేరువలోనున్నాడా ఏ జాతికైనా ఎంత గొప్ప జాతికైనా నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా కానీ జాగ్రత్త ఆనాడు మీరు కన్నులారా గాంచిన అంశములను మరువకుడు జీవితాంతము జ్ఞప్తి వానిని మీ కుమారులకును మనుములకును కూడా తెలియచేయుడు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తనం ఎరుసలేము ప్రభువును స్తుంపు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితనని తలంపవలదు నేను వచ్చినది వాణిని సంపూర్ణ రద్దు చేయుటకు కాదు పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములు ఒక అల్ప అక్షరమైనను ఒక పుల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేరునని నొక్కి వక్కానించుచున్నాను కాబట్టి ఎవడు ఈ ఆజ్ఞలలు ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పునిగా పరిగణింపబడును ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యధికునిగా పరిగణింపబడును ఇది క్రీస్తు సువిశేషము క్రిస్త్వ మీకు స్థుతి కలుగునుగాక